చంద్రబాబు పేరు సిఫార్సు చేయండి. బాబు అంగీకరిస్తారా? వైసీపీలో కొత్త చర్చ. ఏపీలో కొత్త ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత వారం ఏపీ శాసనసభ కొలువు తీరాలి. ఆ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి. అంతవరకు ఓకే. కానీ ప్రమాణ స్వీకారం చేయించాలంటే తొలుత ప్రొటెం స్పీకర్ ఎంపిక చేయాలి. ఇప్పుడున్న సభ్యుల్లో ప్రొటెం స్పీకర్గా ఎవరుండాలి? ఎవరికి అవకాశం దక్కుతుంది? ఇప్పుడు ఇదే చర్చ వైసీపీలో మొదలైంది. ఇదే సమయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రొటెం స్పీకర్గా ఎవరికి ఛాన్స్? ప్రస్తుత శాసనసభలో ముఖ్యమంత్రిగా జగన్, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉంటున్నారు. మొత్తం 175 సభ్యులు ఉండే ఈ సభలో తొలుత సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. దీనికోసం జూన్ 10వ తేదీ తర్వాత ఏపీ శాసనసభ సమావేశం కానుంది. 2014 ఎన్నికల్లో అందరికంటే సీనియర్గా ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన పతివాడ నారాయణస్వామి నాయుడు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. ఆ తర్వాత కోడెల శివప్రసాదరావు ఏపీ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు శాసనసభలో అధికార పార్టీ వైసీపీలో 3 సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కర్నూలు జిల్లా పాండ్యం నుండి గెలిచిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇప్పటి వరకు 6 గెలిచారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి గెలిచిన ఆనంద్ రామనారాయణ రెడ్డి, అదే జిల్లా కొవ్వూరు నుండి గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సైతం 6 గెలిచారు. వైసీపీ నుండి ప్రొటెం స్పీకర్గా అవకాశం ఇవ్వాలంటే ఈ 3 ఒక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక టీడీపీ నుండి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 6 ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సహజంగా అధికార పార్టీలోని సీనియర్ నేతలకే ప్రొటెం స్పీకర్గా అవకాశం దక్కుతుంది. ఈసారి కాటసాని రాంభూపాల్ రెడ్డికి అవకాశం ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. అయితే మరో చర్చ కూడా మొదలైంది. ప్రస్తుతం సభలోనే సీనియర్గా ఉన్న టీడీపీ అధినేత, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయాలని, దీనిపైన గవర్నర్కు సిఫార్సు చేయాలని కొందరు నేతలు కోరుతున్నారు. ఈ విషయంలో జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చంద్రబాబు కాంగ్రెస్ నుండి తొలుత 1978లోనే చంద్రగిరి నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1989 నుండి 2019 వరకు వరుసగా 7 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే మొత్తంగా 8 అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక నేత. అదేవిధంగా ప్రొటెం స్పీకర్గా చంద్రబాబు ఉంటే ఏకగ్రీవంగా 151 వైసీపీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అది 60 అవకాశంతో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయించడం అనేది చరిత్రలో నిలిచిపోతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే నిజంగా ప్రభుత్వం నుండి ఆ ప్రతిపాదన వచ్చినా ప్రొటెం స్పీకర్గా ఉండేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అనేది సందేహమే. అయితే స్పీకర్ విషయంలో మాత్రం జగన్ అనేక కోణాల్లో ఆలోచనలు చేస్తున్నారు.